वूपाय उचवा एम का मी अम्मगारे अट्ठे मर्चिपया अम्मगार अर्जेंट पोस्ट वा आस्ट मैंने इंट्लो इच्छा तस्क्री अम्मगार अर्जेंट మనిషివా దునపతువా ఆ చిల్లర బెదవల కాయిత వదికిస్తుంటే నీకు చెరలమే కలగలేదా పో పోయి బయట చావు డాక్టర్ దిస్ ఇస్ టు మచ్ హిస్ టెస్టింగ్ అ పేషెంట్స్ ఐల్ టీచ్ హిమ్ అ లెసన్ నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా నికి ప్లీజ్ తొందరపడొద్దు నీరజ్ ఒరిజినల్ గా చాలా మంచివాడు అతను ఇలాంటి పని చేయకుండా మళ్ళీ నేను చూస్తాను కాస్త ఓపిక పట్టు ప్లీజ్ नीरज मल्ली अम्मा फोटोल चूड़ नीरज नु विवेकवंतुडिवि मोन्न अम्मा चेसिन गोडवकि मल्ली फोटोल तेकुंडा उंडाल्सिंदि आ अम्मा नी मीद विपरीतमैन द्वेषंतो उंदि तेलुसा एं चेयमंटार डाक्टर तन्नन कोपगिंचुकुन्ना ना मनसु मात्रं तन चुट्टूने तिरुगुतुंदि अदि कादु नीरज इंदाक काशी ओंटि मीद मेसेज अतिकिंचडं एमैना बागुंदा तानु याक्षन तीसुकुंटानंटे नेने वद्दनि रिक्वेस्ट चेशानु एं चेस्तुंदि डाक्टर महा अयिते पोलीस कंप्लेंट इस्तुंदि అంతేగా నాని ఏమిట్రా ఇదంతా పెద్దవాడితో చెలగాటం ఆడుతున్నావు ఒద్దురా మనకిది మంచిది కాదురా ఆయనమ్మా ఏంటని నాది గుబులను తెగులను ప్రేమను పిచ్చను ఏమన్నాను నీ ఇష్టం కానీ నీకో నిజం చెప్తున్నానే నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను ప్రేమించడానికి అర్హతలేంటో నాకు తెలియదు కానీ నేను ఆమెను ప్రేమిస్తున్నాను मनस्फूर्ति प्रेमस्ना नीमीद डाक्टर इंदाक चेकून वीरेवर मे तूर्प गोदावरी जिला राजोल मंडल वेदर्लपूड़ी ग्राम आगे మీకు చిట్టినీడి సర్వేశ్వరరావు తహసీల్దార్గా పని చేసేవాడు తెలుసా వాడు మా అబ్బాయి గోదావరి పడవ ప్రమాదంలో ఆ తెలిసింది చాలా మంచివాడు నేను మిలిటరీ నుంచి బయటికి వచ్చిన తర్వాత నాకు చాలా సహాయం చేశాడు ఆ చెప్పండి ఏ పని మీద వచ్చారు మా సర్వేశ్వరరావు కొడుకు అదే మా మనవడు నీరజ్ ప్రసాద్ మీ మనవరాలిని ఇష్టపడ్డాడు బన్నేవండి తప్పే ఉంది అది మామూలు ఇష్టం కాదండి మనస్ఫూర్తిగా ప్రేమించాడు మాది పేరుగల కుటుంబం అని మీకు తెలుసు 40 ఎకరాల పొలం ఉంది మా ఊళ్ళో పెద్ద బంగళా ఉంది నీ బుర్ర నిండా మట్టి ఉంది ఒంటి నిండా పొగరు ఉంది లేకపోతే ఇంత ధైర్యంగా మా ఇంటికి వచ్చి మా తాతయ్య ముందు నా గురించి మాట్లాడతావా ఎందుకు మాట్లాడకూడదు గోడల నిండా నీ ఫోటోలే చూసావు గానీ వాడి గుండెల నిండా నిన్ను నింపుకున్న చూసావా ఇదిగో మిలిటరీ బాబు మా వాడు ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు త్వరలో డిప్యూటీ కలెక్టర్ పరీక్ష రాయబోతున్నాడు స్టేట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు ఇప్పుడు జస్ట్ మీరు ఓకే అంటే చాలు మా వాడు పరీక్ష పాస్ అయిన తర్వాతే ఖాయం చేసుకుందాం యు నికి కూల్ డౌన్ నువ్వు ఆవేశపడుకున్నానా చూడండి వేమలమ్మ గారు మ్యాటర్ బిగినింగ్ లోనే ఉంది కాబట్టి పెద్దవారు మీకు కొన్ని నిజాలు చెప్పాలి మీ వాడు డిప్యూటీ కలెక్టరే కాదు ఆఖరికి చీఫ్ మినిస్టర్ పదవితో వచ్చినా మా నికి దగ్గర నో ఛాన్స్ అడు చూడండి అతను కూడా అమెరికా నుంచి మా నిక్కీ వాళ్ళమ్మ పంపితే నిక్కీతో సంబంధం కోసం వచ్చాడు గొప్ప గిటార్ వాద్యగాడు పైగా కోటీశ్వరుడు మేడం మా నిక్కీ అందరాడ పిల్లలాగా డప్పు హోదా పెద్ద చదువు గొప్ప ఉద్యోగం ఇవేవి ఉన్నవాడిని కోరుకుంటాడు మరి ఎటువంటి వాడిని కోరుకుంటుంది స్వచ్ఛమైన తెలుగు పాటలు ముచ్చటగా పాడగలిగే వాడిని సంగీతంలో తనతో ఈక్వల్ గా ఉండేవాడిని అమ్మాయి అమాయకంగా ఆలోచిస్తుంది పెద్దవారు మీరేనా నచ్చ చెప్పాలిగా మా వాడు చాలా తెలివైనవాడు బుద్ధిమంతుడు ప్రయోజకుడు
పైగా వాడేదో ఆగతాయతనంగా మీ అమ్మాయిని ఇష్టపట్టం కాదు. నో, మీరెంత చెప్పినా ఫలితం శూన్యం. ఎమలమ్మ గారు, మా నిక్కీకి అడుగో ఆ బాలు అంటే ఇష్టం. అలా పాడేవాడిని తీసుకురండి, చిటికిలో ఒప్పిస్తాను. కాకపోతే మీది పరిచయం ఉన్న కుటుంబం కాబట్టి మీకు ఒక మార్గం చెప్తాను. తాతయ్య, నిక్కీ ప్లీజ్. కొద్ది రోజుల్లో మా మనవరాలు రాష్ట్రస్థాయి పాటల పోటీలో పాల్గొనబోతుంది. ఖచ్చితంగా మొదటి బహుమతి తనకే వస్తుంది, దాంట్లో డౌటే లేదు. అయినా మీ వాడికి ఏదైనా పాడే కెపాసిటీ ఉంటే, ఆ పాటల పోటీలో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ తనే దక్కించుకుంటే, అప్పుడు మీ వాడి అప్లికేషన్ నేను టేకప్ చేస్తాను. సో మొదటిసారి ఆఖరిసారి చెప్తున్నాను, మా నిక్కీని గెలవాలంటే మీ వాడు సాధించాల్సింది డిప్యూటీ కలెక్టర్ ఎగ్జామ్స్ లో స్టేట్ ర్యాంక్ కాదు, పాటల పోటీలో ఫస్ట్ ప్రైజ్. పాటల పోటీలో ఫస్ట్ ప్రైజ్. పాటల పోటీలో తాతయ్య, నా పర్సనల్ విషయాలన్నీ ఆ యూస్లెస్ పీపుల్ కి ఎందుకు చెప్పా? రాస్కల్స్, హౌ డేరింగ్! అందరిని ఉత్తికి పారేయాల్సింది. స్టాప్ ఇట్! వాళ్ళేవి చీప్ మనుషులు కాదు. యాక్చువల్లీ నీరజ్ వాళ్ళది చాలా మంచి కుటుంబం. అయితే వాళ్ళకి సన్మానం చేయి. అదే మరి, యుద్ధాల్లో పాల్గొన్న మిలిటరీ వాడిని, నా గురించి నీకేం తెలుసు? ముందుకు దూసుకొస్తున్న శత్రువును ఎలా వెనక్కి నెట్టాలనేది దీనికి సంబంధించిన మ్యాటర్ కాదు. దీనికి సంబంధించింది పాటల పోటీలో నీ మీద గెలవమన్నాను కదా, ఇక ప్రేమ దోమ అని నిన్ను చస్తే వేధించడు. తాతయ్య, ఫస్ట్ టైం నీ లాజిక్ కరెక్ట్. థాంక్ యూ. లుక్స్ లైక్ ఏంటో, ప్రియురాలు కోరితే సముద్రం అట్టడుగు నుంచి రత్నాలు తేవచ్చు, కొంచెం డేర్ చేస్తే బిల్ లేడానికి సెకండ్ ఇచ్చి రావచ్చు. బొచ్చుకొక్కది ఏరిపారేయమంటే ఒక్కొక్క వెంట్రుగా ఏరిపారేయచ్చు. అప్పు కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని కుదువు పెట్టమంటే పెట్టచ్చు. ఇవన్నీ చేయొచ్చు. ఇదేంటంటారా బాబు, ప్రేమించిన అమ్మాయి దక్కాలంటే సంగీత పోటీల్లో పాల్గొవాలి, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవాలి. ఇది జరిగే పనే? సంగీతం అంటే గుర్తొచ్చింది, ఆ రోజుల్లో మా వారు హరిశ్చంద్ర నాటకంలో వేషం కట్టి కాట్ సీన్ లో పద్యాలు అదరగొట్టేవారు. అమ్మా, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళకు. వాడు పాడాల్సింది పద్యాలు కీర్తనలు కాదు, విశాఖపట్నం స్టేజ్ మీద జబర్దస్త్ పాటలు. అవును నీరజ్, నువ్వు అసలు ఎప్పుడైనా పాటలు పాడావా? అయ్యో, నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. అయితే ఇప్పుడు ప్రయత్నించు. అవునయ్యా నీరజ ప్రసాద్, ఎఫర్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ పవర్. ఇప్పుడు మేమంతా నీ శ్రోతలం అనుకుని నీకు తోచిందో పాట పాడు. పాడమంటారా? పాడరా. అయితే నువ్వు చిన్నప్పుడు నేర్పిందే పాడతా. సరే వేసుకో. గోరొంక గూటికే చేరావు చిలక, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక. ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పులే, మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పులే. ఆదమర చీరే హాయిగా నిదరపో, హాయిగా నిదరపో, హాయిగా నిదరపో, హాయిగా నిదరపో, హాయిగా నిదరపో, హాయిగా నిదరపో. అమ్మో, ఏంటయ్యా నీరజ ప్రసాద్, అప్పుడెప్పుడో కృష్ణా బేసిన్లో గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డట్టు ఈవేళ నీలో గాన ప్రతిభ తన్నుకొచ్చేసింది. ఏమైనా పాటల్లో మాత్రం మా వాడికి వాళ్ళ తాతగారి లక్షణమే వచ్చింది. నువ్వేమందలుచుకున్నావో నాకు తెలుసులేరా, నా మనవడు ఒకే అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు. నీరజ్, ఏమైనా సరే నువ్వు పాటల పోటీలో పాల్గొని ఆ అమ్మాయిని ఓడించాలి. ఇప్పుడు పాడింది బాగున్నా,
నువ్వు పోటీలో పాల్గొనాలంటే ఇంకా గట్టిగా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా?